భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు ఆలేరు పట్టణ కేంద్రంలో నిన్న ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఈ రెండు రోజుల శిక్షణా తరగతుల సందర్భంగా ఒక వర్క్షాప్ నిర్వహించుకొని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద కూడా డివైఎఫ్ఐ ఆందోళన పోరాటాలు చేయాలని చెప్పేసి అని కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. ప్రధాన కర్తవ్యంగా ఈరోజు డివైఎఫ్ఐ కొన్ని సమస్యల మీద పనిచేయాలని చెప్పేసి అనుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా చూసినప్పుడు జిల్లాలో అనేక అనుమతులు లేనటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు వెలిసినాయి. అదేవిధంగా ప్రభుత్వ గుర్తింపు లేనటువంటి ల్యాబ్లు మెడికల్ షాపులు కూడా వెలిసినటువంటి పరిస్థితి ఉన్నది. డివైఎఫ్ఐగా రానున్న కాలంలో వీటి మీద ఒక సమగ్ర సర్వే నిర్వహించి గుర్తింపు లేని వాటి మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆందోళన పోరాటాలు డివైఎఫ్ఐగా నిర్వహించాలని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆలేరు పట్టణ కేంద్రానికి జిల్లా కేంద్రంలో నడిబొడ్డుగా ఉన్నటువంటి యాదాద్రి టెంపుల్ కూడా ఇలా లోకల్గా ఉన్నటువంటి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఈరోజు డబ్బులకు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి నేరుగా బయటపడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీగా ప్రధాన డిమాండ్ చేసేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలల్లో పరిశ్రమలల్లో యాదగిరి గుట్టకు సంబంధించినటువంటి గుట్టలో స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి అని డివైఎఫ్ఐ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల మీద సమరసిర పోరాటాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పేసి అని సందర్భంగా ఈ క్లాసుల సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మీరు పట్టణ కేంద్రంలో నిన్న ఈరోజు జరిగినటువంటి డివైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు సందర్భంగా యాదాద్రి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగం రోజు రోజుకు పేరుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్ పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా తీర్మానం చేసి డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నిరుద్యోగం ఏదైతే ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయో వాటిని ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఒకటే, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారా లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తారా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జాబ్ ఫర్ ఆల్, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే నినాదంతో ఇలా డివైఎఫ్ఐ ముందుకు పోతూ ఉంది. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఉద్యోగం కూడా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యతను మరిచి ఇలా ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్న తీరు చూస్తూ ఉన్నాం. ఇలా ఎంతోమంది నిరుద్యోగులు రోడ్డున పడి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిరుద్యోగుల పాలిట ప్రభుత్వాలు శాపంగా మారాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ ఏకకాలంలో భర్తీ చేయాలి, లేదంటే డివైఎఫ్ఐగా రానున్న రోజులలో పెద్ద ఎత్తున పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.